నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఒక్క రూపాయికే పేదలకు కడుపు నిండా భోజనం పెట్టే వ్యక్తి ఎవరని అనకాపల్లి జిల్లాలో ఎవరినడిగినా ఎంవీఆర్ పేరే చెబుతారు ఆయన పూర్తి పేరు ముత్యాల వెంకటేశ్వరరావు నిజంగా ముత్యం లాంటివారు స్వచ్ఛంగా ఉంటారు కొన్నేళ్ల నుంచి సేవే పరమావధిగా పనిచేస్తున్నారు ఇటీవల ఆయన పేరు గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు గట్టిగా వినిపిస్తోంది అనకాపల్లి జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన ముత్యాల వెంకటేశ్వరరావు అపర దానకర్ణుడిగా పేరు ప్రతిష్టలు గడించారు ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ సేవా పదంలో పయనిస్తున్నారు రాజకీయాల్లోకి వచ్చి మరింత పెద్ద ఎత్తున ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారు ప్రజలు కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు కొన్నేళ్ల కిందట చిన్న సైకిల్ తో వ్యాపారం మొదలుపెట్టిన ముత్యాల వెంకటేశ్వరరావు ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నాలకు విస్తరించారు నేడు ఆ వ్యాపారంలో దేశంలోనే ఏడవ స్థానంలో నిలిచారు ప్రముఖ వ్యాపారవేత్తగా సంఘ సేవకుడిగా ఎదిగిన ముత్యాల వెంకటేశ్వరరావు రాజకీయ రంగ ప్రవేశంపై జిల్లాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది ఎంవీఆర్ రాజకీయాల్లోకొస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు ప్రాంతీయ పార్టీ నుంచి చేస్తారా జాతీయ పార్టీ అభ్యర్థిగా చేస్తారా ఎమ్మెల్యే అభ్యర్థిగా బరులో ఉంటారా లేకపోతే ఎంపీ అభ్యర్థిగానా అనే అంశాలపై చర్చ విస్తృతంగా సాగుతోంది ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న నేపథ్యంలో ఆయన కోసం ప్రధాన పార్టీలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇవ్వడం మరీ విశేషం కొన్ని సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతున్న నాయకులకు టికెట్ల విషయంలో మండి చేయి చూపిస్తున్న ప్రధాన పార్టీలు ఎంవీఆర్ను ఆహ్వానించడాన్ని చూస్తే ఆయన స్టామినా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో విశేషాధరణ అభిమానం సంపాదించుకున్న ఎంవీఆర్ కు ఈ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి టికెట్ ఇస్తే గెలుపుతో పాటు పార్టీ క్రేజ్ కూడా పెరుగుతుందనే ఆలోచనతోనే ప్రధాన పార్టీలు ఆయనతో చర్చలు జరుపుతున్నాయనే వార్తలు జిల్లాలో జోరుగా షికారు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ముత్యాల వెంకటేశ్వరరావుతో ఫోర్ సైజ్ టీవీ ప్రతినిధి చందు ప్రత్యేకంగా మాట్లాడారు ఈ సందర్భంగా తాను చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి ఎంవీఆర్ వివరించారు తన రాజకీయ తన అజెండాపై స్పష్టతనిచ్చారు అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ఇప్పటికే రాజకీయ అభ్యర్థులు వారి యొక్క ప్రత్యార్థులను వెతుక్కునే ప్రయత్నంలో ఉన్నారు వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా ఎవరైతే తమ అభ్యర్థిగా న్యాయం చేకూరుస్తారనే అంశంపైన కూడా పెద్ద స్థాయిలో అయితే పరిశీలన చేపట్టిన నేపథ్యంలో అనకాపల్లి పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించి మనతో పాటు అనకాపల్లిలో నిరుపేద ప్రజలకు వివిధ సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగినటువంటి ఏకైక వ్యక్తి ముత్యాల వెంకటేశ్వరరావు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి అసలు రాజకీయ రంగ ప్రవేశం త్వరలో చేయబోతున్నారు అనే అంశాన్ని ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంట అంటే ఈ టూ డేస్లో ప్రకటిస్తామండి మన ఫ్రెష్ మీట్ ఉంది ఈ టూ డేస్లో మనకు కన్ఫర్మేషన్ వస్తుంది కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం అనౌన్స్మెంట్ జాయిన్ అవ్వటం ఒకేసారి అవుతుంది అండి అంటే ఏంటి సార్ అసలు రాజకీయ రంగ ప్రవేశం ఉన్నారు మీరు వాస్తవానికి ఒక వ్యాపారవేత్తగా వచ్చినటువంటి పరిస్థితి రాజకీయం రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ప్రధాన కారణం ఇప్పుడు బాగా లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరికీ మనం సేవలు చేసుకుంటూ వస్తున్నాం దానికి రాజకీయ సపోర్ట్ కూడా ఉంటే ఇంకా ఎక్కువ చేయచ్చు ఇది ప్రజల నుంచి వచ్చిన మాటే నాకైతే పెద్ద ఐడియా లేదు దాన్ని బట్టి మనం ఈ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి రాజకీయాల్లో రావాలనుకుంటున్నాను ముత్యాల వెంకటేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ ఎంవిఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడానికి దానికి బలమైన కారణం ఏంటి సార్ బలమైన కారణం అంటే నిరుపేదకి కాపాడాలి అకలేశవాడికి భోజనం పెట్టాలన్నా ప్రతి ఒక్కడికి ఏదోటి హెల్ప్ నా వల్ల జరగాలని మనం ఎన్నో కష్టాలు పడి వచ్చాం ఆ కష్టాలు వాళ్ళకి మనం కొంత సాయం చేయగలమనండి పెద్ద వాస్తవానికి మీరు అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేయదలుచుకున్నట్లుగా తెలుస్తుంది అయితే అనకాపల్లిలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన సమస్యలేమంట ఇంకా వాటి మీదకి వెళ్ళలేదు అంతవరకు నేను వెళ్ళలేదండి ఇప్పటివరకు ఉన్నది ఎవరు ఇబ్బంది పడుతున్నారో అంతవరకు వెళ్ళాను ప్రధాన సంస్థలు అన్నది పొలిటికల్లోకి ఎంట్రీ అయిన తర్వాత నేను దాని గురించి మాట్లాడుతున్నాను అంటే ఇప్పటికే మీరు రాజకీయ భవిష్యత్తు చాలా వరకు రాజకీయ నాయకులని పార్టీలను కూడా చూసుంటారు ఏ పార్టీ అభ్యర్థిగా అంతే తమను పోటీ చేస్తే బాగుంటుందన్నమాట అంటే ఏ పార్టీ అన్నది మన కమిటీ ఉందండి కమిటీ మన సిండికేట్ ఒకటి ఉంది సిండికేట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుతున్నారో మాట్లాడిన తర్వాత పలానా పార్టీ నుంచి మనం చేద్దామా అనుకుని ఆ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుని మనం పోటీ చేస్తాం ఉంటాం మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలకు కానీ సేవా దుఃఖాలకు సంబంధించి కానీ ఇప్పటివరకు ఏదైనా పార్టీ అభ్యర్థులు మీ దగ్గరకు వచ్చి మా పార్టీలో ఒక రెండు నేను అడగడం లాంటివి జరిగాయి ఆల్రెడీ ఆ టాక్స్ జరిగినాయండి జరిగినాయి వాళ్ళ కొన్ని కండిషన్ చెప్పారో మనం ఆ కొన్ని కండిషన్ చెప్పాం దానికి ఓకే అయితే మనం ముందుకు వెళ్దామని చూస్తున్నాం ప్రజలకు సంబంధించినవి నాకు సంబంధించినది ఏ కండిషన్ లేదండి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా అంటే రాజకీయంలోకి వచ్చిన తర్వాత మన భవిష్యత్తు ఏటన్నది ప్రజలే డిసైడ్ చేస్తారండి మనం పొలిటికల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అది ఎలా ఉందన్నది ప్రజలు డిసైడ్ చేస్తారు ప్రస్తుతం ఎంవిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఎటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నా సేవా కార్యక్రమం అంటే డైలీ బస్సు ఉంటుందండి బస్సు ఉంటే యాత్రలకు తీసుకెళ్ళటం అంబులెన్స్ సర్వీసు ఏదైనా ఊళ్ళో లోకల్లో టెంపుల్ ఏదైనా బాగు బాగుపోతే బా చేయించటం తర్వాత వన్ రూపీకి భోజనం అవన్నీ కౌంటర్లు మొత్తం జిల్లా అంతా పెడదామని చూస్తున్నాం అండి ఏంటి అసలు వన్ రూపీకి భోజనం అనేది మీకు ఎందుకు అనిపించింది అంటే పూర్తిగా ఉచితంగా అంటే వన్ రూపీ అన్నది వాళ్ళు ఇచ్చేది లేదు మనం తీసుకునేది అది ఒక కౌంటర్ కింద కౌంటింగ్ గురించి పెట్టామండి అది వన్ రూపీ అన్నది అంతేంటి ఎలా ఉండబోతుంది అసలు అనకాపల్లి సెగ్మెంట్లో ఇప్పటికే వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులంతా కూడా మేమంటే మేమంటూ కూడా ముందుకే వస్తున్న పరిస్థితి ఇప్పటికీ కూ ఇప్పటికీ కూడా మీరు చాలా కూల్గా ఉన్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రధాన కారణం ఇప్పుడు ప్రజలకి మంచి చేసేవాడు ఎప్పుడైనా బయటకు వస్తే బాగుంటుందండి ఇప్పుడు ఏదో టికెట్ వచ్చేది పొలిటికల్లోకి వచ్చేసి మనం ఏదో చేసేస్తాం కదా మనం ముందు నుంచి పొలిటికల్ అన్నది కాకుండా త్రీ ఇయర్స్ నుంచి మనం చేసుకుని వస్తున్నామండి అండి సేవా కార్యక్రమాలు ఏంటి అసలు తండ్రి గారి నుంచి కానీ తాతగారు కానీ ఎప్పుడైనా సరే పొలిటికల్ లైఫ్లోనే ఉన్నారు వాళ్ళంతా వ్యవసాయం అండి అంత వ్యవసాయం అనకాపల్లికి మీరు పార్లమెంట్ సెగ్మెంట్ అభ్యర్థిగా వస్తే మీరు మొట్టమొదటిసారిగా ఇక్కడ తీర్చే ప్రధాన సమస్య ఏమై ఉంటుంది ప్రధాన సమస్య అంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ గురించి చూస్తున్నాం మూతపడ్డ ఇండస్ట్రీస్ అన్నీ తెరిపించడానికి పక్కా ప్లాన్ తోటి వస్తున్నాం మనం ఒక షుగర్ ఫ్యాక్టరీ ఏమన్నాయండి ఎక్కడ ఇండస్ట్రీ మూతపడ్డాదో అవన్నీ మనం తెరిపించేస్తామండి ఓకే అనకాపల్లిలో ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రధాన సమస్య జోనల్ కార్యాలయంలో సాక్షాత్ డంపింగ్ యార్డ్గా వినియోగిస్తున్న పరిస్థితి దాన్ని ఎప్పటికీ కూడా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తరలించలేదు ఒకవేళ మీరు ఏదైనా ప్రభుత్వం తరఫున పోటీ చేసి గెలుపొందితే దాన్ని తరలిస్తారంటారా దాన్ని మన నాయకులు ఉంటారు కదండి వాళ్ళతో కూడా ఒకసారి డిస్కషన్ చేసి నేను మాటిస్తాను ముందుగా మాట ఇచ్చి మళ్ళీ మళ్ళీ మనం ఫెయిల్ అవ్వటం ఉండకూడదు కదా పార్టీలు పెట్టుకునే ఎజెండా వేరు అలాగే అభ్యర్థి పెట్టుకునేటటువంటి ఎజెండా వేరుగా ఉంటుంది ప్రస్తుతానికి మనం ఎంప్లాయ్మెంట్ వైద్యం విద్య ఈ మూడాట్ల మీద దృష్టి పెడుతున్నామండి ఆ ఆ మూడాలకి కావాల్సిన సపోర్టు ఖచ్చితంగా మనం చేసి తీర్తాం ఎన్ ట్రస్ట్కి సంబంధించి అంచెలంచెలుగా ఎదగడానికి ప్రధాన కారణం ప్రధాన కారణం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మన సిండికేట్ ఉంది ఇంకా ముందుకెళ్ళు ఎంత కావాలన్నా సపోర్ట్ చేస్తానన్న వాళ్ళు చాలా మంది ముందుకు వస్తున్నారు ప్రస్తుతానికి నాకు వచ్చిన అమౌంట్లోది ఖర్చు పెడుతున్నామండి మనం దైవభక్తి కూడా చాలా ఎక్కువ అంటూ విన్నాము చాలా చోట్ల కూడా ఆలయాలు నిర్మించారు పునర్నిర్మాణం కూడా చేపట్టారు అయితే మీరు దైవభక్తిలోకి వచ్చిన తర్వాత ఆలయాల పునర్నిర్మాణం చేపట్టడం ఒక విశాఖ అనకాపల్లి జిల్లాలోనే చేశారండి వేరే చోట ఎక్కడైనా అనకాపల్లి జిల్లాలోనే ఇదివరకు శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో కూడా ఇది వరకు టెన్ ఇయర్స్ బ్యాకే మనం అక్కడ టెంపుల్స్ అవి చేసామండి అంటే మన దగ్గర వర్క్ లైన్ చేసే వాళ్ళు ఉండేవారు బట్టలో వాళ్ళ టెంపుల్స్ అయ్యి ఉంటే మనం అప్పుడు కూడా రిపేర్ చేయించాం మనం అంటే వ్యాపారంలో ఉండేటటువంటి ముత్యాల వెంకటేశ్వరరావు గారు రాజకీయంలో అడుగు పెట్టబోతున్నారు దీన్ని మీకు ఏమైనా సఫర్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంట సఫర్ అవ్వడానికి అన్ని సఫర్ అయిపోయి ఇప్పుడు అన్ని అన్ని అనుభవించి వచ్చి కూర్చున్నామండి ఇక్కడ ఏది సఫర్ అన్నది నేను అనుకోను ఇట్ ఈజీగా తీసుకుంటున్నా మీరు రాజకీయంలోకి వెళ్తున్నారంటే కుటుంబం నుంచి కానీ మిత్రుల నుంచి కానీ ఎలాంటి సహకారం లభిస్తుంది అంటే వాళ్ళు వెళ్ళమనే చెప్తున్నారండి మొత్తం ప్రతి ఒక్కళ్ళు మనకు సపోర్ట్గానే నిలబడుతున్నారు దానికి మనం బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుందండి మనం ఏంటన్నది ఎంవిఆర్ గారు ఎక్కడ జన్మించారు ఏం చదువుకున్నారు అది తర్వాత చెప్తాం అంటే విద్యాభ్యాసానికి సంబంధించి కూడా మెయిన్ ఇంపార్టెంట్గా ఉంటుంది చెప్తాను ప్రెస్ మీట్లో చెప్తాను ప్రస్తుతం రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను రాజకీయ జీవితం మనం రాజకీయంలోకి అడుగుపెట్టిన తర్వాత నేను చూపిస్తానంట నిరుపేద కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన తాను తానికి అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి అవకాశం కల్పిస్తే తప్పకుండా ఇక్కడ ప్రజలకు సేవ చేసి రుణం తీర్చుకుంటానంటూ కూడా ఎంవిఆర్ అయితే చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్టు ఉదయ్తో చందు పోర్షే టీవీ విశాఖపట్నం